మాతృదేవోభవ. ఈ విభవంబులి పదవులి మెరమెచ్చులు లక్షలిచ్చుటల్ యావలు మోజులున్ కలియుగాంతముదాకను నిల్చునంచు మోహావిలమైన మానసము ఇహంబునముంచి అహంబు పెంచు. జగన్మాత, ఈ విభవంబులి పదవులి మెరమెచ్చులు లక్షలిచ్చుటల్ యావలు మోజులున్ కలియుగాంతముదాకను నిల్చునంచు మోహావిలమైన మానసము ఇహంబునముంచి అహంబు పెంచు. నన్నావలయాన త్రోయకుదయామయీ అమ్మా, నన్నావలయాన త్రోయకుదయామయీ నీ పదసన్నిధిన్ విడన్ నన్న వలయాన త్రోయకుదయామయి నీ పద సన్నిధిన్ విడన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1574 భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 274 భాగానికి స్వాగతం పలుకుతుంది. మనం 387 నామాన్ని ముగించుకున్నాం. షాడ్గుణ్య పరిపూరితాయై నమః సంధి విగ్రహ యాన ఆసన ద్వైధీభావ సమాశ్రయాలు అనే పూర్వకాలపు రాజకీయాల్లో ఉండే షడ్గుణాలని నవీన జీవితంలో ఎన్నికల రాజకీయాలకు కూడా పోల్చి హాయిగా చెప్పుకున్నాం. మొత్తం విషయం అర్థమైంది. అంచేతను ఆ పేర్లు అవి ఏదో అన్వయించే విధానం తెలుసుకుంటే అవే ఇప్పుడు వర్తిస్తున్నాయన్న విషయం తెలుస్తుంది. అంచేత ప్రాచీన గ్రంథాలు ఎప్పటివరకు ఎందుకు నిలబడతాయి, వాటి అవసరం ఎందుకు ఉందంటే మనుషులు అదే, మనస్తత్వాలు అవే. మనుషులు మారారంటే ఆ వ్యక్తులు లేరు, ఇంకో వ్యక్తి వేరే వ్యక్తులు వచ్చారు, కానీ మనస్తత్వాలు అలాగే ఉన్నాయి కదా. ఆవేళ భారత యుద్ధం ఎందుకు జరిగిందో, ఈవేళ భారతదేశంలో జరిగే రకరకాల రాజకీయ యుద్ధాలు అందుకే జరుగుతున్నాయి, ఈవేళ ప్రపంచంలో రకరకాల యుద్ధాలు అందుకే జరుగుతున్నాయి. వ్యక్తిగతమా, సమాజగతమా, వ్యవస్థాగతమా, దేశగతమా, ఏదైనా కానివ్వండి, గతమేగా గతం గత. వ్యక్తి స్వార్థం అర్థమైతేనే వ్యవస్థ నిర్మాణం కూడా అర్థమవుతుంది, లేదా అర్థం కాదు. అంచేతనే మనం హాయిగా దానికి కూడా అన్వయం చేసుకున్నాం. ఇదంతా కూడా అమ్మవారి స్వరూపంగానే భావిస్తే, అసలు మూలమైనటువంటి తత్వం ఆత్మలోకి వెళ్ళి మనం ప్రార్థన చేస్తే ఇవి సరవుతాయి. ఆ శక్తి అమ్మవారు మనకి ఇస్తుంది తప్పనిసరిగా. దానికి ముందు మనకు చిత్తశుద్ధి, జ్ఞానము, వైరాగ్యము, నిష్కల్మష ప్రవృత్తి ఉండాలి. ఏ కోరిక ఉండకూడదు, దేనికి భయపడకూడదు, ఏ క్షణమైనా మృత్యువు సహా అన్నింటికీ సిద్ధంగా ఉండాలి. ఇంకా ఆశించేదేం ఉండకూడదు. ఇంకా న కురియాత్ న విజానీయాత్ సర్వం బ్రహ్మేత్ అనుస్మరణ్ యథాసుఖం తథా తిష్ఠేత్ ఇది వేదాంత నిండిమాక. న కురియాత్, ఏం ప్రత్యేకించి చేయక్కర్లేదు. చేసిన విజయాలు ఇంకేదైనా చేసే అవకాశం ఉంటే చేస్తాం, లేకపోతే మానేస్తాం, పెద్ద సమస్య కాదు. మనం చేయడం అనేది ప్రజల అవసరం కావాలి, కానీ మన అవసరం కాకూడదు. నా విజానీయ, తెలుసుకోవడానికి కూడా ఒక అర్థం ఉంటుంది. పుస్తకాలు చదవడం, పాండిత్యం, అది కూడా ఎక్కడో ఒక చోట చుక్క పెట్టాలి. ఎంతసేపు దాని అనుభూతికి తెచ్చుకోవడం, అనుభూతికి తెచ్చుకోవడంలో ఉండాలి. ఊరికే చదువుతూ పోతే ఆచరణ ఎప్పుడు చేస్తాం, అనుభూతి ఎప్పుడు? అంటే సర్వం బ్రహ్మేత్య అనుస్మరణ్, వీరి ఎందు ద్వేషము అక్కర్లేదు, వారి ఎందు ప్రేమ అక్కర్లేదు, ఎవరి ఎందు అక్కర్లేదు, మంచి అని ధర్మం అని దాని ఎందే మన ప్రేమ. దానికి అనుగుణంగా ఉన్న విషయాన్ని సమర్థిస్తాం. వ్యక్తులను మనం ఎప్పుడూ సమర్థించం, వ్యక్తులను మనం ఎప్పుడూ వ్యతిరేకించం. విషయాన్నే సమర్థిస్తాం, విషయాన్నే వ్యతిరేకిస్తాం. అంటే ఆ విషయంలోనే వారిని వ్యతిరేకించాం తప్ప వారిని మనం పూర్తిగా వ్యతిరేకించడం మన సమస్య. అలాగే ఎవరినైనా సమర్థించడం అనేది ఎప్పుడూ ఉండదు, దేన్నైనా సమర్థించడమే ఉంటుంది. ఆ విషయాన్ని సమర్థించాం అంతే. ఆ విషయాన్ని వారు చేశారు కాబట్టి వారికి నమస్కారం, చేయకపోతే తిరస్కారం. ఇదే నిజమైనటువంటి నిష్పక్షపాత దృష్టి. మనకి కుటుంబంలో సహా, దేశ రాజకీయాల్లో సహా ఇదే పెంపొందవలసిన వ్యవహారం. మనకు అనుకూలంగా ఉండడం సమస్య కాదు, దేశానికి అనుకూలంగా ఉండడం, ధర్మానికి అనుకూలంగా ఉండడమే మనకి ముఖ్యం. అందులో మన ప్రయోజనాలు దెబ్బతినా పర్వాలేదు. ఈ సువిశాల దృక్పథంతో ఉంటే హాయిగా అన్నిటినీ మనం విశ్లేషణ చేసుకోవచ్చు, పక్షపాతానికి పోవలసిన అవసరం ఏం లేదు. తర్వాత 85 శ్లోకం. నిత్యక్లిన్నా నిరుపమా నిర్వాణ సుఖదాయని నిత్యా షోడశికారూపా శ్రీకంఠార్థ శరీరిణి. అందులో 388 నామం నిత్యక్లిన్నాయై నమః. ఈ క్లిన్న శబ్దానికి తడిసినది అని అర్థం. ఎప్పుడు ఆర్ద్రంగా ఉంటావమ్మా నీకు నమస్కారం. ఆర్ద్రదయాగుణాంబుధి అయినటువంటి నీకు నమస్కారం. నిత్య క్లిన్నా
అమ్మవారి పూజల గురించి భగవంతుడి గురించి భయపడుతూ ఉంటారు చాలామంది. వాళ్ళకి ఈ నామం సమాధానం చెబుతుంది. భగవంతుడు అంటే దయామయుడు. అందున అమ్మవారు స్త్రీ, సహజంగానే పురుషుల కంటే స్త్రీలకి కాస్త జాలి ఎక్కువ. ఒక ప్రమాదం జరిగిందని పత్రికలో వచ్చిందనుకోండి, వెంటనే మగవాళ్ళు సాధారణంగా 90% మంది ఎలా ఉంటారంటే ఆ డ్రైవరు, ఆ ప్రేస్, ఆ ప్రదేశం, ఆ డ్రైవింగ్లో లోపం, అలా వెళ్ళిపోతుంది వాళ్ళ దృష్టి. అందులో ఆడవాళ్ళు ఉన్నారు కూడా, చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారా, చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారా అంటారు వంటలు. వాళ్ళ దృష్టి అలా ఉంటుంది, ఎవరు చిన్నపిల్లలు ఎవరు లేదు, అంతా పెద్దవాళ్ళు బొబ్బాన వదిలేస్తారు ఇంకా విషయం. ఇంక అక్కడ జరిగిన ప్రక్రియలో ఉండేటువంటి తేడాల గురించి మహిళ మనస్తత్వం అంతగా ఆలోచించదు. కానీ అక్కడ ఎవరైనా చిన్నపిల్లలు ఉన్న పాపం పసిపిల్లాడమ్మా పసిపిల్లాడమ్మా చూసుకోవద్దా తల్లిదండ్రులు జాగ్రత్తగా అని అంటారు వాళ్ళు. ఈ సరిగ్గా ఈ స్త్రీ పురుష భేదంలో ఉండే ఈ మనస్తత్వంలో ఉండే తేడా ఒక గాంభీర్యం, ఒక లాలిత్యం, అదే తేడా. అంతకంటే పురుషులైనా దయలేని వాళ్ళని అర్థం కాదు, కొంచెం గంభీరంగా ఉంటారు వాళ్ళు, అంత సున్నితంగా మాట్లాడలేరు. ఇక్కడ లాలిత్యం ఎక్కువ, అందుకని సహజంగానే స్త్రీ లలితంగా దయాన్వితంగా మాట్లాడుతుంది. అందుకే అమ్మవారు కూడా దేవతల్లో స్త్రీ రూపం కాబట్టి నిత్యక్లిన్నాయైన ఒక ఎప్పుడూ దయతో ఆర్ద్రగుణంతో తడిసిపోయిన హృదయం కలిగినది, అటువంటి తల్లికి నమస్కారం. అందుకని మనం అమ్మవారి పూజలో ఎప్పుడు భయపడకూడదు. జీవితంలో పాపం చేయడానికి, తప్పు చేయడానికి, అధర్మం చేయడానికి, అక్రమం చేయడానికి భయపడాలి, కానీ దైవ పూజల్లో భయం పనికిరాదండి. అసలు శంక, భయం అంటే కూడా మనం ఏదో బెదిరిపోతామని కాదు, శంకలు ఎక్కువ మనకి. ఇది ఏదో మొక్కుకున్నాం, మొక్కు తీర్చకపోతే ఏమైపోతుందో, అంత కక్ష కడతాడా దేవుడు? అలాగని మొక్కుకున్నాక మనం తీర్చకుండా ఎలా ఉంటామండి? మనం ఏదో కోరిక కోరి మొక్కాం, మొక్కంటే అర్థం అదే కదా, కోరిక కోరాం కదా, లేదా మొక్కాం కదా, మన ఆ కోరిక ఏదో తీరింది కదా, భగవన్ మహిమ వల్లే తీరింది అని మనం భావిస్తున్నాం కదా. మరి అటువంటిప్పుడు మనం ఒప్పందం ప్రకారం ఒక ఇటు పురోకో ఇచ్చేయాలి కదా, మాకు ఇది మీకు ఇది, తలనీలైనా ఇవ్వాలి, 10,000 ఇవ్వాలి, ఏమి ఇద్దామనో అది ఇవ్వాలి, ఎందుకు మాట తప్పుతున్నాం? అంటే ఆ మాట తప్పకుండా ఉందా మనం చేద్దామని మనం అనుకోవాలి, కానీ చేయకపోతే భగవంతుడు ఏదో చేస్తాడు అనుకోవడం చాలా పాపం. అది భగవంతుడిని శంకిస్తున్నాం, ఆయన ఏం చేయడు, ఆయన కక్ష కట్టాడు, భయపడక్కర్లేదు. అలాగే ఇక మనసులో ఎక్కడో అనుకునేవన్నీ మొక్కుబళ్ళు అయిపోవు, మనసులోకి ఏవో గాలివాటం ఆలోచనలు వస్తూనే ఉంటాయి. మనం ప్రత్యేకించి ఏదైనా ఆపదలో ఉండి లేదైనా ఒక తీవ్రమైన కోరిక ఏదో మనస్సును దూరం చేస్తూ ఉంటే దేవుడికి మొక్కుకుంటే ఇది తీరుతుంది, ఇక్కడ ఈ దేవుడికి ఆ విశేషం ఉంది అని నేను ఎవరైనా చెబితే ఆ క్షేత్రానికో తీర్థానికో వెళ్ళి అక్కడ మొక్కుకుంటారు కొంతమంది. అవి తీరుతున్నాయి కూడా అని కొంతమందికి, తీరకపోవడమే లేదు. ఎర్రప్రగడ నృసింహ పురాణంలో స్పష్టంగా చెబుతాడు ఆ విషయం. విను కలియుగమున్న మానవులు అనయము నాస్తికులు, దృష్టమైనది తెలియన్ కనుగొనియు నమ్మరని. విను కలియుగమున మానవులనయము నాస్తికులు, దృష్టమైనది తెలియన్ కనుగొనియు నమ్మరని. ఏ నొనరింతును ప్రత్యయములొక కొన్ని కృపన్ అంటాడు నరసింహస్వామి. చెబుతాడు స్వామి, కలియుగంలో మానవులు విచిత్రమైన మనుషులయ్యే వీళ్ళు, నాస్తికులు దేన్ని నమ్మరు. ఏదో ఆస్తికులు అని చెబుతారు, కానీ ఆస్తికుల్లో కూడా చాలామంది నాస్తికులే. నాస్తికులను పేరు పెట్టుకున్న వాళ్ళని వాళ్ళు ఏదో ఉన్నదేదో చెప్పేస్తున్నారు. వీళ్ళు ఆస్తికులు అలా కాదు, నమ్మకం ఉందని చెబుతారు, వాళ్ళు కోరిక తీరకపోతే నమ్మకం పోతుంది వాళ్ళకి. ఇంకా ఆస్తికత్వం ఏమిటి, నీ కోరికల కోసం ఆ దేవుడు ఉన్నది ఇక్కడ. అది వీళ్ళు ఆస్తికులమని, మేమేదో పూజలు చేస్తామని, మేమేదో దీక్షగా ఉంటామని చెబుతారు, కానీ వీళ్ళు కూడా నాస్తికులనే. అసలు దేవుడు పేరు మీద వ్యాపారం చేస్తున్నామంటే మనకంటే నాస్తికులు ఎవరైనా ఉంటారండి? టిక్కెట్లు పెట్టేస్తామా, ప్రతీదీ అమ్మేస్తామా, ఎక్కడికైనా సరే ఒక 100 ఎక్కువ వస్తారు, ఈవేళ పుణ్యతీతి కదా, ఎక్కువ మంది వస్తారు అంటే టికెట్ తగ్గించాలి. అయ్యో అంతమంది అంత నమ్మకంతో వస్తున్నారు ఇక్కడికి, మనం ఇంత ఖరీదు పెడితే వాళ్ళు రాలేరేమో, వాళ్ళకి అవకాశం కల్పిద్దాం, దేవుడు ఇక్కడ ఎందుకు పిలిచాడు, అందరికీ కనిపించడానికి కదా. అంటే పోనీ మామూలు రోజుల్లో మన దేవాలయానికి 100 వస్తారు, ఈవేళ 1,000 వస్తారట. అంటే పోనీ 10 రూపాయల టికెట్ ఉంది, 100 వస్తే 1,000 వస్తున్నాయి, 1,000 వస్తే 10,000 సంపాదించేద్దామనే ఆలోచన కంటే ఆ టికెట్ తగ్గిద్దాం, పోనీ 10 రూపాయల టికెట్ 8 రూపాయలు చేద్దాం, అప్పుడు 8,000 వస్తుంది కదా. 1,000 రావడం కంటే 8,000 రావడం ఎక్కువే కదండి, 7,000 ఎక్కువ వచ్చింది కదా. అలా ఆలోచించరండి. 1,000 వస్తారు అనేసరికి 10 రూపాయల టికెట్ని 100 చేసేస్తాడు, 100,000 వచ్చేస్తుంది. ఇలా కొన్ని 100,000 పెరిగేసరికి వెంటనే ప్రభుత్వం వారికి కనుపడుతుంది, దాని మీద ఒక ఈవో వేయండి, బాగా ఆదాయం పెరిగిందట, అంతే ఈవో డివో మొత్తం తిరగబడింది దేవాదాయ శాఖ. లేదు అక్కడ వెంటనే చైర్మన్ కమిటీ అంటే వాటాలు, ఇంకా పెత్తనం,
డబ్బులు లేకపోతే ఏ గొడవ లేదు. అంటే లోపం ఎక్కడుంది? వ్యవస్థలో లేదు, వ్యక్తి మనస్తత్వంలో ఉంది. వెళ్ళేదో ముక్కోటి ఏకాదశి, లేదా శివరాత్రి, లేదా ఇంకోటేదో రామనవమి. ఎక్కువ మంది వస్తారు మన గుళ్ళోకి అంటే టికెట్ తగ్గించాలి. తగ్గించిన కూడా మనకు లాభం వస్తుంది, ఎక్కువ మంది వస్తున్నారు కదా. వ్యాపారంలో ఎప్పుడు అంతే, ఒక వస్తువుని కొంచెం ధర తగ్గిస్తే ఎక్కువ మంది కొంటారంటే తగ్గించి అమ్మాలి. ఎక్కువ మంది కొంటున్నారు కాబట్టి మనం ఇంకాస్త పెంచేద్దామంటే, భగవంతుడు ఈ వ్యాపారస్తులకు ఒక క్యాన్సర్ పెడతాడు విడుకో వీడు పెళ్ళానుకో, మొత్తం లాగేస్తాడు. ఈ సంపాదించిందంతా ఆసుపత్రి పోసేస్తాడు వీడు. ధార్మిక వ్యాపారము అంటే ఎక్కువ మంది అడుగుతున్నారంటే ఆ వస్తువు ధర తగ్గించాలి. ఇంత అవసరం ఉందన్నమాట, అవసరం లేకపోతే అడుగుతారా పాపం, మనం తగ్గించిద్దాం కసి కొనుక్కుంటారు, వాళ్ళ అవసరం తీరడం ప్రధానం కదా. ఖచ్చితంగా ఆ దుకాణానికి అందరూ వస్తారు. రేపొద్దాం అతను న్యాయంగా ఉంటాడండి, ధర్మంగా ఉంటాడు. పాపం ధర పెంచుతున్నా కూడా మనం కొనడానికి సిద్ధంగా ఉన్నాం. లేదండి ఇంతమంది అడుగుతున్నారంటే ఈ మందు చాలామందికి అవసరం అన్నమాటమా, వాళ్ళకి రోగం తగ్గి బాగుండమే నాకు కావాలి అని తగ్గించి వెంబడిన ఆయన మందుల దుకాణానికి అందరూ పెడతారు. ఆ రకంగా మనం లోకంలో మంచి పేరు పెంచుకోవచ్చు, డబ్బు సంపాదించవచ్చు, ఆరోగ్యంతో సుఖంగా ఉండవచ్చు. ధర్మ మార్గంలో సుఖంగా ఉండడానికి ఇన్ని అవకాశాలు ఉంటే అధర్మ మార్గంలో సుఖపడదామని ఎలా చూస్తామండి? ధనాధర్మగ తతసుఖం అన్నారు శాస్త్రంలో స్పష్టంగా. విద్య ఎలాంటిది ఇస్తుందో చెబుతూ, విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం, పాత్రత్వాత్ ధనమాప్నోతి, ధనాధర్మగ తతసుఖం. విద్య వల్ల వినయం వస్తుంది, వినయం వల్ల పాత్రత అంటే యోగ్యత వస్తుంది, యోగ్యత వల్ల డబ్బు సంపాదించుకునే అవకాశం కలుగుతుంది, ఆ ధనం వల్ల ధర్మ నిర్వహణ సామర్థ్యం ఏర్పడుతుంది, నీ ధర్మ నిర్వహణ కారణంగా నీకు సుఖం వస్తుంది అన్నారు. ధనాత్ సుఖం అనలేదు మన సంస్కృతిలో, ధర్మాత్ సుఖం అన్నారు. అంచేత మన ధనాన్ని మనం ధర్మంగా సంపాదించాలి. అది దయార్ద్ర హృదయం అంటే. అందుకే మొక్కుబడులు ఏమిటి ఇలాంటివి ఉన్నప్పుడు సరిగ్గా, అందుకే ఈ కలియుగంలో మానవులు ఇలాగే ఉంటారే, వీళ్ళు వ్యాపారం చేసేస్తారు. మరి అలాగే ప్రజలకి నమ్మకం లేకపోతే కష్టం కదా. ప్రజలు కూడా ఎలా ఉంటారంటే కోరికలు తీరితేనే దేవుణ్ణి నమ్ముతారు అని నృసింహస్వామి ఏమంటాడంటే, నృసింహ పురాణంలో ఒక ఋషితుకి ఆయన తపస్సు చేస్తే ప్రత్యక్షమే ఏదో మాట్లాడుతూ చెబుతాడు అన్నమాట. ఈ మాట ఎర్రాప్రగడ నృసింహ పురాణంలో ఉంటుంది. దృష్టమైనది తెలియని కనుగొని నమ్మరని, వాళ్ళకి స్పష్టంగా కనపడితే తప్ప నమ్మరయ్యా. ఎందుకంటే ఒక్కోసారి కనపడినా కూడా నమ్మరు వాళ్ళు, నాకు కనపడలేదంటాడు. అందుకే ఈయన ఉణరింతును ప్రత్యయము లోక కొన్ని కృపన్, కావాలనే కొన్ని క్షేత్రాలలో కొన్ని తీర్థాలలో నేను కొన్ని మహిమలు పెట్టాను, అవి జరుగుతాయి అన్నాడు దేవుడు స్పష్టంగా. ఇప్పటికీ కొన్ని క్షేత్రాలకు అదుంది మనం కాదనేదే లేదు అక్కడ, కానీ అలా వ్యాపారం చేస్తే ఆ క్షేత్ర మహిమ పోతుంది. అప్పుడు ఈ పాపం ఎవరికి తగులుతుంది? వ్యాపారం చేసిన వాళ్ళకే తగులుతుంది. వారు పెద్దవాళ్ళు కావచ్చు, అధికారులు కావచ్చు, అనధికారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరు ఈ వ్యాపారానికి బీజం వేశారో పుణ్యక్షేత్రాల్లో వారికే తగులుతుంది ఆ పాపం అంతా. వారికి వారు కుటుంబ సభ్యులకు తగిలేసి, ఎందుకంటే కుటుంబ సభ్యులు తక్కువ వాళ్ళు కాదు, సమర్థిస్తారుగా. యజమాని కుటుంబంలో ఉండే మగవాడు లేదా ఆడది యజమానులు లేని వాళ్ళు వాళ్ళు పాపం చేస్తున్నారంటే ఇంట్లో వాళ్ళు వ్యతిరేకించాలి. ఎందుకు ఈ పాపం సుమ్మను కనాలి? డబ్బు తీసుకుని ఓటేస్తున్న వాళ్ళని పిల్లలైనా వ్యతిరేకించాలి. చే నాన్న అమ్మ మీరు డబ్బు తీసుకున్నారు మీకు సిగ్గులేదా, మీలాంటి వాళ్ళకి పుట్టామని చెప్పుకుందుకు మాకు సిగ్గుగా ఉంది అని కొరాడంటే వెంటనే సిగ్గు వస్తుంది తల్లిదండ్రికి. అబ్బే వచ్చింది కదా అని ఒకేమన్న వాళ్ళు అందులోనే వీళ్ళకి చాకరేట్లో కొంత బారేయడం, వాళ్ళు 1000 రూపాయలు తీసుకుని వీడికి 100 బారేసేది, వీడు రేపు దుర్యసిన వాళ్ళు పాలవుతాడు. మొత్తం మన కుటుంబాలను మనమే జడగొట్టుకుంటున్నాం. ఈ మొత్తానికి సమాధానమే భగవంతుడు దయామయుడు. మహిమలు ఉన్నాయి లేకపోవడం లేదు, అవి మన మనస్సులోనే ఉన్నాయి, విగ్రహాల్లో కాదు. నువ్వు ప్రబలంగా విశ్వసిస్తే ఆ మొక్కుకున్నది జరుగుతుంది. కానీ ఆ నమ్మకం ఎలా ఉండాలి అంటే, ఒకటి రెండు కోరికలు అలా తీరిన తర్వాత అడిగిన కోరికలు తీరుస్తున్నాడు భగవంతుడు అంటే మనకేమన్నా ఆయన మేనత్తు కొడుక, బావమరిద, తోడలుడా, చుట్టమా, పక్కమా, ఏమిటి సంబంధం? అసలు ఆ భగవంతుడినే తెలుసుకుంటే, ఆయన స్వరూపాన్ని గురించి ఆలోచిస్తే, ఆయన ధ్యానం నిరంతరం చేస్తే ఈ దిక్కుమాలిన కోరికలు ఎంతకాలం ఉంటాయి ఇవి అనే ఆలోచన మనిషికి రావాలి. అది జ్ఞానం. అప్పుడు అమ్మవారి యొక్క దయని సంపూర్ణంగా మనం ఆస్వాదించిన వాళ్ళం అవుతాం. ఎలా ఆస్వాదిస్తాం? శుభ్రమైన ప్రార్థన చేస్తాం, హాయిగా నాకేం వద్దమ్మా, నీ పాదసేవ చేసుకునే అవకాశం ఇయ్యి చాలు. నీ పాదములు వీడలేను జనని, నీవే నను త్రోసినన్, నీవే నను త్రోసినన్, నీ పాదద్వయమందు దోచు కరుణా నీరంధ్రధారన్, పచశ్రీపారమ్య సుధానుభూతిని వరించన్, నాదు చిత్తము నన్నే పాపమ్ములు ఏమి చేయగలవో, నన్నే పాపమ్ములు ఏమి చేయగలవో, ఏణాంక శీర్షద్యుతీ
ఏనాంక శీర్షద్యుతి. ఇది ఒక ప్రార్థన. నీ పాదమ్ములు వీడలేను జనని. ఆవిడ దయార్ద్రమైన హృదయం కలిగింది కాబట్టి ఇలా మనం ప్రార్థించాలి. నేను నీ పాదాలు విడిచిపెట్టనమ్మా, నీవే నను ద్రోషినను, నువ్వే నాకు చికాక్గా ఉందిరా అని తోసేసినా సరే నేను విడిచిపెట్టను. అంత నమ్మకం ఉండాలి భగవంతుని మీద. కోరికలు తీరడం కోసం కాదు, ఆవిడ దర్శనం కోసం, ఆవిడ మన అనుగ్రహించడం కోసం, ఆత్మజ్ఞానం పొందడం కోసం అంతిమంగా పొందవలసింది అది. లేకపోతే ఈ కోరికలు ఎంతకాలం ఇవి? తీరిన కొద్దీ పుడుతూనే ఉంటాయి, పుట్టిన కొద్దీ తీరుతూనే ఉంటాయి, తీరిన కొద్దీ మళ్ళీ పుడుతూనే ఉంటాయి. పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు మళ్ళీ పుట్టక తప్పదు కూడా. అంచేత కోరికలు తీరక తప్ప తీరిన కోరిక మళ్ళీ పుడుతూ ఉంటుంది. ఎందుకంటే కోరికలకు మూలం అసంతృప్తి, అసంతృప్తికి మూలం కోరికేగా. ఇదో పెద్ద చక్రం ఇది. ఒక అసంతృప్తి ఉండబట్టి కోరిక కోరుతాడు. మరి అసంతృప్తికి మూలమేమిటి? కోరిక ఉండబట్టి అసంతృప్తి వచ్చింది. కోరిక లేకపోతే తృప్తే ఉంటుంది, అసంతృప్తి ఎందుకు ఉంటుంది? అంచేత అసంతృప్తి వల్ల కోరిక కలుగుతుందా, కోరిక వల్ల అసంతృప్తి కలుగుతుందంటే చెప్పలేమండి. కానీ ఏదో ఒకటి ముందు సిద్ధపడాలండి. పెళ్ళి అయితే పిచ్చి కుదురుతుంది, పెళ్ళి అయితే కానీ పిచ్చి కుదరదు, పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి అవ్వదు అంటే ముందు పిచ్చి కుదిరించే ప్రయత్నం చేయాలి, లేదా పెళ్ళైనా చేయాలి. ఇద్దరికీ కుదురుతుంది అప్పుడు. ఏదో ఒకటి ముందు చేసేయాలి ధైర్యంగా, అందుకని కూర్చుంటాం ఇంకా. అలాగే నీ పాదమ్ములు వీడలేను జనని, నీవే నన్ను త్రోసినను. ఎందుకు వీడలేవయ్యా అనే బొమ్మన్నా ఎందుకు పోవట్లేదు అంటే నాకు అర్థమైందమ్మా, ఈ చిన్న చిన్న కోరికలు ఇవ్వ అవ్వవు అనుకున్నవి కూడా నిన్ను తలుచుకుంటే అవుతున్నాయంటే అసలు నువ్వెంత గొప్పదానవి. నీ దర్శనం పొందాలి, నీ అనుగ్రహం పొందాలి, కానీ ఈ పిచ్చి కోరికలు ఏమిటి పని లేక నాకు అని ప్రయత్నం చేసి చివరికి ఏమర్థమవుతుంది? ఆవిడ మనం ఒకటేనా అర్థమవుతుంది, అంతకంటే కావాల్సింది ఏమిటి? అదే జీవబ్రహ్మైక్య అనుసంధానం. నీ పాదద్వయమందు దోచు కరుణా నిరంధ్రధారం. ఆ పాదద్వయం కేసు చూస్తూ ఉంటే అందులోంచి గంగాజలం ఉప్పొంగినట్టు నీ దయ ఉప్పొంగుతోందమ్మా దానజలంలాగా. అది నాకు కావాలి ఈ కోరికలని. దీనికి వచశ్రీ బారమ్య సుధానుభూతిని, అపూర్వమైన కవిత్వాన్ని నాకు ఇచ్చావు, అవధాన శక్తిని నాకు ఇచ్చావు, అప్పటికప్పుడు పద్యం చెప్పగలిగే శక్తిని నాకు ఇచ్చావు, ఈ పద్యాల ద్వారా నిన్ను ఆరాధించే శక్తిని నాకు ఇచ్చావు. అటువంటి వచశ్రీ బారమ్య సుధానుభూతిని నాకు ఇచ్చావు అంటే దాన్ని వరిస్తాను నేను ఈ కోరికలు నాకు. దీనికి వచశ్రీ బారమ్య సుధానుభూతి నివరించన్ నా దుచిత్తము. కాబట్టి ఎంత ధైర్యం వస్తుంది అప్పుడు భక్తుడికి అంటే, నన్నే పాపములు ఏమి చేయగలవో ఏణాంక శీర్షద్యుతి. ఇంకా నా కోరికే పాపాలని పుణ్యాలని భయాలని ఎందుకమ్మా, నువ్వు దయార్ద్రమైన హృదయం కలిగిన దాని, ఆ మాత్రం పాపాలు ఏమైనా చేస్తే నువ్వు చూసుకోలేవా, నేను కావాలని చేశానా, తెలియక చేసినవే కదా నేను, అసలు అవి నేను చేశానా, నీ లీలలో భాగంగా జరిగేయంతే, నా కర్తృత్వం దేనికి ఇక్కడ పనిలేక, దానంతా నేను ఊరుకున్నా జరిగేవి, దానంతా జరిగి జరుగుతూ ఉంటాయి, నేనెందుకు చేశాను అనుకోవాలి. అందుకని ఏ పాపములు ఏమి చేయగలవో, పాపాలు పుణ్యాలు ఏవి నన్ను బంధించలేవమ్మా. ఏణాంక శీర్షద్యుతి, ఏణాంకుడు అంటే చంద్రుడు అష్టమీచంద్ర విభ్రాజదళిక స్థల శోభిత అనే శీర్షంలో ద్యుతిమంతుడై ప్రకాశిస్తున్న చంద్రుడిని నేను చూస్తున్నానమ్మా. ఆయనకి క్షయం వృద్ధి రెండు ఉన్నాయి. శుక్లపక్షంలో వృద్ధి చెందుతాడు, కృష్ణపక్షంలో క్షయం చెందుతాడు. నువ్వు క్షయ వృద్ధి వినిర్ముక్త, నీకు క్షయము లేదు వృద్ధి లేదు, ఎప్పుడూ ఒకేలా ఉంటావు. అటువంటి నిన్ను ఆశ్రయిస్తున్నా. ఈ వృద్ధిక్షయాల చందమామలు నాకు అవసరం లేదు. ఎప్పుడూ ఒకే రకంగా వెలుగుందే ఉద్యద్భాను సహస్రాభ, కోటి సూర్యుల ప్రభాభాసమానమైనటువంటి నీ కాంతి, నీ దర్శనం కావాలి నాకు. ఇది నిత్యక్లిన్నాయై నమః. ఇప్పుడు 390 నామం నిరుపమాయై నమః. 389 నామం నిరుపమాయై నమః. నతశ్య ప్రతిమా అస్తి అని వేదం చెబుతుందండి. ఆ భగవత్శక్తికి సాటి లేదు, అదే నిరుపమా, ఉపమానము లేనిది, సాటి లేనిదాని అమ్మా నీకు నమస్కారం అని. ఉపమానము లేనిది అంటే పోల్చడానికి మరొక వస్తువు లేదు అమ్మవారితో పోల్చడానికి, అంచేత నిరుపమా. ఆయన ప్రతిభ నిరుపమానమైనది అంటారు తెలుగులో. ఎనలేనిది అంటారు, ఎన్నలేనిది కాదు ఎనలేనిది. ఎన అంటే సాటి, నీకెనలేరు అంటారు, సాటి లేరు. ఆయనకు ఆయనే సాటి అంటే సంస్కృతంలో అనన్వయాలంకారం అంటారు. అతనికి అతను అంటే సాటి, అది అనన్వయాలంకారం. ఇది కూడా ఇంచుమించు అలాంటిది.
ఎందుకు సాటి లేరు భగవంతుడికి ఎవరు? అన్నిటికీ మూలం ఆయనే, అంతటా నిండి ఉన్నది ఆయనే, ఏదైనా చేయగలిగింది ఆయనే, మరొకరెవరు ఉంటారు? అందుకని భగవంతుడికి మూడు లక్షణాలు స్వయంగా చెబుతారు: సర్వజ్ఞత్వం, సర్వాంతర్యామిత్వం, సర్వశక్తిమత్వం. సర్వజ్ఞుడు, అన్నీ తెలుసున్నవాడు. ఎందుకంటే అంతటా ఉంటే తప్ప అన్నీ తెలియదు కదండి. ఒక ప్రాంతం ఒక చోట ఉన్న వాళ్ళకి అక్కడ విషయాలు తెలుస్తాయి, వేరే విషయాలు తెలియదు. ఒకవాడు ఏ ఫోన్లోనైనా మాట్లాడైనా పరోక్షంగా తెలుస్తే ఫోన్లో తెలిసినవన్నీ నిజమనుకోవడానికి వీల్లేదు. ప్రత్యక్షంగా చూసింది అని నేను నమ్మలేకపోతాం. మంచిది, మనిషి ఎక్కడ ఉంటాడో అక్కడ విషయాలు తెలుస్తాయి, లేదు ఫోన్ ద్వారా, మరో టీవీ ద్వారా, పత్రికల ద్వారా పరోక్షంగా తెలుస్తాయి. అది ప్రత్యక్షం అనడానికి లేదు, కొంత నిజమే కావచ్చు. ఏదైనా కొన్నే తెలుస్తాయి. భగవంతుడు సర్వజ్ఞుడు, అన్నీ తెలుస్తాయి. ఎందుకంటే సర్వాంతర్యం, అంతటా ఉన్నాడు. అంతే కదా, తెలవడం ఉండడం కూడా పక్కనట్టండి. ఈ ఉండేం ఉపయోగం, తెలుసుకునే ఉపయోగం, ఏమీ చేయనప్పుడు. కొంతమంది రోజు పత్రికలు చదువుతారు, టీవీలు చూస్తారు, వార్తలన్నీ తెలుసుకుంటారు, చేసేదేమి ఉండదు. చేసేదేమీ లేనప్పుడు చదవడం మానేసాయి. కనీసం ఎదుటి వాళ్ళకి చెప్పడం కూడా పక్కనట్టండి. అందులోది మనకెంతవరకు వర్తిస్తుందని ఆలోచించుకోవాలి. మనం వాటిని చదివి అందులో చెడు మనకు తెలుసుంటే మళ్ళీ ఆ చెడు మనం చేస్తున్నామంటే ఇంక చదవడం దేనికి? ఇంకా పరీక్షల కోసం పిల్లలు చదివినట్టే ఉంటుంది అది. అంటే పత్రిక చదవని, టీవీ చూడండి, ఏదైనా చూడండి, ఒక వార్త మనం విన్నప్పుడు దాన్ని కాస్త విశ్లేషణ చేసుకుంటే ఇది మన ఇంట్లోనే జరిగినట్టుగా ఉంది, ఇది మనం ఎలా ప్రవర్తించాము, సరైందా కాదా, లేదు జరిగే అవకాశం ఉంది, మనం ఎలా ప్రవర్తించాలి, లేదు పోనీ ఏదో జరిగింది, మనం ఏదైనా చేయగలమా, దానికి చేసేద్దాం, ఇది మనిషి ఆలోచించాల్సిన విధానం. అప్పుడు ఈ వార్తలకి, ఈ పత్రికలకి, ఈ ప్రసార మాధ్యమాలకి ఒక ప్రయోజనం ఉంటుంది, లేకపోతే వ్యాపారాల కింద మిగులుతాయి. ఎంతసేపు ఆసక్తి, సంచలనం, ఆసక్తి, సంచలనం, టీఆర్పీ, రేటింగ్, వేసే ఓ 10 సార్లు వేస్తారు. వాళ్ళకేవో డబ్బులు వస్తాయని వాళ్ళ భ్రమ, వాళ్ళకు వచ్చే డబ్బులు మళ్ళీ వేరే మార్గాల్లో వాళ్ళ దగ్గర నుంచి పోతూ ఉంటాయి. వాళ్ళకేం మిగలవు, వేరే మార్గాల్లో వాళ్ళకి మనం వీడు ఒక మాదిరి వాళ్ళు, వీళ్ళైతే వీళ్ళు మించిన వాళ్ళు ఉంటారు, తాళిని మించిన వాళ్ళు ఉంటే వాడు తలదనేవాడు ఉంటాడు, వాళ్ళకేం మిగలవు, వాళ్ళు పోతాయి. మొత్తం మీద ప్రపంచం ఎలా ఉంది అంటే వీడు వాడు దోచుకుంటున్నాడు, వాడిని వీడు దోచుకుంటున్నాడు, మొత్తం మీద కలిపి ఎక్కడొక్క వెళ్ళిపోతుంది, ఇదంతా ఎక్కడ మిగులుతుంది ఇట్లా. ఇదే అఖండమైన మహామాయ. అందుకే నిరూపమ, ఈ మహామాయా ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి అమ్మవారు నిరూపమ, ఆవిడ్ని పోల్చడానికి ఉపమాలంకారం లేదండి, సాటి అయిన వస్తువే లేదు. దీన్ని సాహిత్యం ద్వారా నిరూపించిందండి మహాకవయిత్రి, తెలుగునాట కవయిత్రుల్లో గొప్ప కవయిత్రి, మనం ప్రాతస్మరణీయురాలిగా గౌరవించాల్సిన ఆవిడ మహాసాధ్వి కుమ్మరి మొల్ల. రామాయణం రచించింది మహాసాధ్వి. బాల వితంతువయ్యుండి ఇంద్రియ నిగ్రహంతో రామభక్తితో రాముణ్ణే తన సకల జీవిత సనాథుడుగా నాథుడుగా భావించి రామాయణం రచించింది. ఎంత సులభమైనటువంటి భాషే కాదు, సుందరమైన భాష వాడుతుందో ఆవిడ. ఒక తెలుగు సాహిత్యంలో ఈ ఉపమాలంకారం విషయంలో ఎవ్వరూ చేయనటువంటి ఒక విచిత్ర ప్రయోగం ఆవిడ చేసిందండి. నాకు మల్ల రామాయణం చదివితే ఆశ్చర్యమైంది. అప్పుడు నాకు అనిపించింది సంపూర్ణంగా చదవడం అనేటువంటి అలవాటు ఉండడం వల్ల మనం ఎన్ని విషయాలు గ్రహించగలుగుతున్నాం అనుకున్నాను. చాలామంది కావ్యాలు చదువుతారు కానీ సంపూర్ణంగా చదవరు. అవసరమైనది ఏదో కొన్ని ఘట్టాలు చదవడం, మాట్లాడవలసింది ఏదో అది చదివేసి దాని మీద మాట్లాడేయడం, మళ్ళీ ఎక్కడైనా మాట్లాడమన్నా అదే ఘట్టం మాట్లాడతామని చెప్పడం, ఎందుకంటే మళ్ళీ తయారవ్వాలి, బద్ధకమంటారు దీన్ని. ఇంకోసారి మన కావ్యం మీద మాట్లాడమంటే వేరే ఘట్టాలు మాట్లాడాలి, ఎందుకంటే వాళ్ళకైనా అనిపిస్తుంది ఇదివరకు అదే మాట్లాడారు, మళ్ళీ క్యాసెట్లే చేస్తున్నారంటారు. అటువంటి వాడిని ఇంకా రెండోసారి పిలుస్తారు, మూడోసారి పిలవరు, అది మళ్ళీ చదవాలి. కొత్త ఘట్టం మాట్లాడాలంటే మొత్తం కావ్యం అంతా చదవాలి. నేను భగవంతుడు దేవాలయ విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణ కల్పవృక్షంలో 12,796 పద్యగద్యాలు చదివాను, మొత్తం అంతా 12,796. రోజుకో 50 పద్యాలు నియమం పెట్టుకున్నాను, ఒక గంట కేటాయించుకున్నాను, అయింది అలాగ. ఇప్పుడు ఏదో మాట్లాడమంటే అందులో నుంచి ఇంకో ఘట్టం ఇంకో కొత్త విషయాలు తెలుసుకుని మాట్లాడతాను. అలాగే మొల రామాయణం చదివాను. ఆ చదవబట్టి నాకు ఒక అపూర్వమైన పద్యం దొరికింది, దాంతో నేను శ్రోతలకి వీణుల విందు కలిగించే ప్రయత్నం చేస్తాను. మనకు మహాకవులు కవయిత్రులు ఎలా ఉన్నారు అసలు, మనం ఎవరిని తక్కువ అంచనా వీడేది వీలేదని, మహిళలని కానీ ఇంకోటిని కానీ ఏమి తక్కువ అంచనా వీడేది, ప్రతిభ ఒకరి సొత్తు కాదు, అందరం గ్రహించాలి. సీతాదేవిని వర్ణిస్తుంది ఆవిడ. మన రామాయణంలో మన ప్రధాన నాయకవులు సీతాదేవే కదా.
సహజంగా స్త్రీలను వర్ణించినప్పుడు ప్రబంధ కవులందరూ చేసిన పని ఏమిటంటే, ఏదో ముఖము పద్మంలా ఉంది, చందమామలా ఉంది, ముక్కు సంపెంగ మొగ్గలా ఉంది, కళ్ళు పద్మాల్లా ఉన్నాయి, చెవులేమో శ్రీకారాల్లా ఉన్నాయి, ఇవి చాలామంది చెప్పారు. వాళ్ళందరికంటే భిన్నంగా చెప్పింది ఈవిడ. అసలు సీతాదేవి యొక్క అవయవ సౌష్ఠవము సౌశీల్యము చూస్తే నాకేమనిపిస్తుందంటే, మరుడు వైరంబు చేసిన మాట్కి, మరుడు వైరంబు చేసిన మాట్కి, అలక నాసిక కరానన చరణస్వనములు వరపయోధర మధ్య ఓష్ఠవచన బాహుగమన హాసాక్షులు ఊర్పారు రమణికమరు అని ఓ ఎత్తుగీత రాసింది ముందు ఆవిడ. ఎత్తుగీత, ఎత్తుగీతను బట్టి పై శేషపద్య నిర్మాణం చేసింది. అదే ఆవిడ వ్యూహం, మహాకవియత్రి. మరుడు వైరంబు చేసిన మాటకి, సీతాదేవి శరీరాన్ని మనం పోల్చాలి, అవయవాల్ని, కళ్ళని, ముక్కుని, చెవుల్ని, పెదవులని, ఇతర అవయవాల్ని మనం పోల్చాలి అంటే, అసలు ఈ ఉపమానాల విషయం చూస్తే నాకు లలితా సహస్రం గుర్తొస్తోంది, నిరుపమాయే నమః అని. ఎందుకంటే ఒక ఉపమానానికి శత్రువుగా మరో ఉపమానం కనపడుతోంది. శత్రువులు ఒకచోట ఉన్నప్పుడు ఎవరో ఒకడు పోతారు, వీలైతే ఇద్దరు పోతారు. అంచేది ఈ ఉపమానాన్ని ఆ ఉపమానం కొట్టేస్తుంది, ఆ ఉపమానాన్ని ఈ ఉపమానం కొట్టేస్తుంది, మొత్తం మీద ఉపమానాలు ఏమీ లేవు. అందువల్ల సీతాదేవి లలితాదేవి లేక నిరూపమా ఏనమక అని నిరూపణ చేసింది సాహిత్యం ద్వారా. ఏ రకంగా, షట్పదంబుల పైకి సంపెంగ పూవుల జలజాతముల పైకి చందమామ, షట్పదంబుల పైకి సంపెంగ పూవుల జలజాతముల పైకి చందమామ, కిసలయంబుల పైకి వెసకల కంఠముల్, కిసలయంబులపైకి వెసకల కంఠముల్, కిసలయంబులపైకి వెసకల కంఠముల్, సింధురంబులపైకి సింహవితతి, సింధురంబులపైకి సింహవితతి, దొండపండులపైకి దొడ్డరా చిల్కల, అలరుదూడులపైకి హంసవితతి, పండు వెన్నెల నిగ్గుపైకి చకోరముల్, పండు వెన్నెల నిగ్గుపైకి చకోరముల్, పండు వెన్నెల నిగ్గుపైకి చకోరముల్, పవనంభూమి దికి పాపరేని మరుని వైరంబరుడు వైరంబు చేసిన మాట్కి, అలకనాశికాకరాణన చరణ స్వరములు వరపయోధర మధ్య ఓష్ఠవచన బాహుహాసాక్షు ఊర్పారులు రమణికమరు. ఈ పద్యంలో ఉండే అపూర్వమైన విశేషాలన్నీ 23.5 గంటల్లో మనం తెలుసుకుందాం. అంతవరకు ఇంత అపూర్వమైన పద్యానికి మూలమైన తెలుగులో మనం మాట్లాడుతాం.